అందరికీ నమస్కారములు. నేను కల్వల అనిత, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ నంది మేడారం. పిల్లలు, ఇప్పుడు విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకున్నాం కదా. విభక్తులు, విభక్తి ప్రత్యయాలు, ఆ విభక్తులు విభక్తి ప్రత్యయాలతోనే ఏర్పడేటువంటి సమాసాలు తత్పురుష సమాసాలు. ఆ తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే విభక్తులు నేర్చుకున్న వెంటనే మీరు ఆ సమాసాలను విన్నట్లయితే సులభంగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సమాసం అంటే ఏందో తెలుసుకుందాం. వేరువేరు అర్థములు గల పదములు ఒకే అర్థము గల పదముగా రూపొందుటనే సమాసము అని అంటాము. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ, ఉమాపతి ఇచ్చాడు. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, ఉమా ఒకటి, పతి ఒకటి. ఇది పూర్వపదం అంటాం, మీకు తెలుసు, ఇంతకుముందు సంధులలో మనం చెప్పుకున్నాం. ఇది పూర్వపదం, ఇది పరపదం. ఇప్పుడు ఈ రెండు పదాలు ఉన్నాయి, ఉమా పతి. ఉమా అంటేనేమో ఒక అర్థం వస్తుంది, పతి అంటేనేమో ఒక అర్థం వస్తుంది. ఉమా అంటే పార్వతీదేవి. ఉమా అంటే పార్వతి అని అర్థం. పతి అంటే భర్త అని అర్థం. ఉమాపతి అన్నప్పుడు ఏంటిది అర్థం? శివుడు అని అర్థం వస్తుంది. అంటే చూడండి, పదం వేరువేరు అర్థములు గల పదములు అన్నాడు. ఇది వేరే అర్థం వచ్చింది, ఇది వేరే అర్థం వచ్చింది. ఇవి రెండు వేరువేరు అర్థము గల పదములు ఒకే అర్థముగా, ఇప్పుడు ఇది కలిపినప్పుడు ఒకే అర్థం వస్తుంది. ఏమని అర్థం వస్తుంది? శివుడు అని అర్థం వస్తుంది. అర్థము గల పదముగా రూపొందడాన్ని సమాసము అని అంటాము. అంటే రెండు వేరువేరు అర్థములు కలిగినటువంటి పదాలు కలిసి ఒక అర్థము వచ్చే పదాలుగా ఏర్పడడాన్ని సమాసము అని అంటాము. ఇక్కడ ఒక పదాన్ని మనం ఉమాపతి అని తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఈ సమాసాలలో మూడు ఉంటాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకు పరీక్షలో సమాస పదం ఇచ్చి విగ్రహ వాక్యం రాయమనొచ్చు, విగ్రహ వాక్యం ఇచ్చి దాన్ని సమాస పదంగా కూర్చుమనొచ్చు. తర్వాత దీని పక్కన సమాస నామం అనేది ఉంటుంది. నామం అంటే సమాసం పేరు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ వాక్యం చెప్తే చూడండి. ఇప్పుడు సమాస పదం ఉందనుకోండి. ఇప్పుడు రామ బాణం తీసుకున్నాం, ఇది సమాస పదం. విగ్రహ వాక్యం అంటున్నాం. సమాసంలోని పదాన్ని విభజించి రాసినప్పుడు వచ్చేటువంటి పదాన్ని విగ్రహ వాక్యం అని అంటాం. దీన్ని ఎట్లా విభజిస్తాం? రాముని యొక్క బాణం, రాముని యొక్క బాణం. ఇట్లా అంటే సమాస పదాన్ని ఇట్లా విభజించి రాసినప్పుడు వచ్చేటువంటి దాన్ని విగ్రహ వాక్యం అని అంటాం. మరి ఇక్కడ యొక్క అనేది ఉంది కాబట్టి యొక్క అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏ విభక్తి? కిన్, కున్, యొక్క. యొక్క అనేది షష్ఠి విభక్తి కాబట్టి ఇది అయ్యేటువంటి సమాసం ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసం. అంటే మీకు ఎగ్జామ్లలో ఎలా అడుగుతాడంటే, విగ్రహ వాక్యం ఇచ్చి సమాస పదం రాయమనొచ్చు, సమాస పదం ఇచ్చి విగ్రహ వాక్యం రాయమనొచ్చు, సమాస పదం ఇచ్చి ఇది ఏ సమాసం అని అడగవచ్చు, సమాస పేరిచ్చి దానికి ఉదాహరణలు కూడా అడగవచ్చు. అంటే మీరు ఒక దాన్ని నేర్చుకున్నట్లయితే దానికి సంబంధించింది పూర్తి అవగాహన మీకు ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా రాయగలుగుతారు. అర్థ స్వభావాన్ని అనుసరించి ముఖ్యంగా సమాసాలను ఆరు భాగాలుగా విభజించడం జరిగింది. ఆరు భాగాలు ఏంటి అవి అంటే, ఒకటి తత్పురుష సమాసం, రెండవది కర్మధారయ సమాసం. ఇందులో వస్తాయి విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద. అవి కర్మధారయ సమాసాలు చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ద్విగు సమాసం, తర్వాత ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం. ఇట్లా ఆరు భాగాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సమాసాలు తత్పురుష సమాసాలు. ఇవి విభక్తి ప్రత్యయాల చేత ఏర్పడేటువంటి సమాసాలు. వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రథమ తత్పురుష సమాసం. ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగినది తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. ఉత్తర పదం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక పదం ఇచ్చినప్పుడు పూర్వపదం, ఉత్తర పదం అని ఉంటుంది. ఉత్తర పదం
ప్రాధాన్యంగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, ఒక ఉదాహరణ ఇచ్చాడు. మధ్యాహ్నం తిని ఎలా చెప్తాం? అహ్నము యొక్క మధ్య భాగం. అహ్నము అంటే పట్టపగలు అని అర్థం వస్తుంది. అహ్నము యొక్క మధ్య భాగం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సగరాజ్యము అంటే రాజ్యము యొక్క సగభాగము. రాజ్యం యొక్క సగభాగము. మధ్య మార్గము, మార్గము యొక్క మధ్య భాగము. మార్గం యొక్క మధ్య భాగం. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నము అన్నప్పుడు రెండు ఉన్నాయి పదాలు. మధ్య ఒకటి ఉంది, అహ్నము అనేది ఒకటి ఉంది. ఇందులో మధ్య అనేది ఏమవుతుంది? పూర్వపదం అవుతుంది. అహ్నము అనేది పరపదము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? అహ్నము యొక్క మధ్య భాగము అంటున్నాం. అంటే ఇది పూర్వ పరపదం అనొచ్చు, దీన్ని ఉత్తర పదం అని కూడా అంటాం. ఉత్తర పదం, ఇదేమో పూర్వపదం, ఇది ఉత్తర పదం. ఇప్పుడు దేని గురించి చెప్తుండో? అహ్నం అంటే మధ్యాహ్నం, మధ్యాహ్నం మధ్య అహ్నం అంటే అహ్నము యొక్క మధ్య భాగము అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అహ్నము అనే ఉత్తర పదమేమో మొదలొచ్చింది, మధ్యము అనేది మధ్య భాగము అనే పూర్వపదమేమో తర్వాత వచ్చింది. గమనించండి, ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. కానీ మనం ఇక్కడ విగ్రహ వాక్యంగా చేసినప్పుడు మాత్రం ఈ అహ్నము అనేటువంటిది ఉత్తర పదం మొదలొచ్చింది, మధ్యాహ్నము అనే మధ్య అనే పదం పూర్వపదం తర్వాత వచ్చింది. అంటే ఇక్కడ ఉత్తర పద ప్రాధాన్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని సమాస పదంగా మార్చినప్పుడు ఏమైంది? అహ్నము యొక్క మధ్య భాగము అన్నాం. అంటే ఇక్కడ వచ్చినటువంటి విభక్తి మూ. ఈ మూ అనేటువంటి విభక్తి సమాస పదంగా మార్చినప్పుడు ఇక్కడ లోపిస్తుంది, మూ అనే విభక్తి లోపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చింది అమ్ము అనే విభక్తి. ప్రథమ విభక్తి ప్రత్యయాలలో డూ మూవులు ఉంటాయి కదా, అందులో ఇక్కడ మూ అనేది రాలేదు. అంటే ఉత్తర పదాన్ని మొదట తీసుకొని తర్వాత పూర్వపదం వస్తుంది, పూర్వపదంతో ఇట్లా కలిపినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మూ అనేటువంటిది పోతుంది. అలా వస్తే అది ప్రథమ తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. సగరాజ్యము అన్నాం, రాజ్యం యొక్క సగభాగం. ఇప్పుడు కూడా చూడండి, సగ పూర్వపదం, రాజ్యము ఉత్తర పదం. మనం ఇక్కడ విగ్రహ వాక్యానికి వచ్చేసరికి రాజ్యము అనేదాన్ని మొదట తీసుకున్నాం, ఉత్తర పదాన్ని, అంటే ఉత్తర పదాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. రాజ్యం యొక్క సగభాగము అంటే పూర్వపదంలో ఇక్కడ వచ్చినటువంటి విభక్తి మూ అనేటువంటి విభక్తి. మళ్ళీ ఈ రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ మూ విభక్తి అనేది పోతుంది, సగరాజ్యము మాత్రమే ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, మధ్య మార్గము అంటే మార్గము యొక్క మధ్య భాగము. మార్గము యొక్క మధ్య భాగము. ఇప్పుడు సేమ్, మధ్య అనేది మళ్ళీ ఇది పూర్వపదం, మార్గము అనేది ఉత్తర పదం. ఇక్కడ విగ్రహ వాక్యానికి వచ్చేటప్పుడు మాత్రం ఉత్తర పదాన్ని ముందుగా తీసుకున్నాం, మార్గం యొక్క మధ్య భాగము. అంటే పూర్వపదంలో మొదటగా వచ్చినటువంటి పూర్వపదానికి వచ్చినటువంటి విభక్తి ప్రథమ విభక్తి. మళ్ళీ ఇది కలిపినప్పుడు ఈ మూ అనేటువంటి విభక్తి ఇక్కడ పోతుంది. ఇట్లా ఏర్పడినట్లయితే అది ప్రథమ తత్పురుష సమాసం. మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ, ఏంటిది? అహ్నము యొక్క మధ్య భాగం కదా మేడం, ఇక్కడ యొక్క అనేది వచ్చింది కదా, మరి ఇది షష్ఠీ తత్పురుష సమాసం ఎందుకు కాదు అని మీకు ఒక డౌట్ రావాలి. అంతే కదా, కిన్కున్ యొక్క లోన్ లోపలలో యొక్క అనేది ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి ఇది షష్ఠీ కావాలి కదా. కానీ కాదు, ఎందుకంటే షష్ఠీ తత్పురుష సమాసంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ రామబాణం ఉంది. రామబాణం అన్నప్పుడు ఏమంటాం? రాముని యొక్క బాణం.
రామబాణం, రాముని యొక్క బాణం. రామబాణంలో ఇప్పుడు రామ అనేది పూర్వపదం, బాణం అనేది ఉత్తర పదం. ఇప్పుడు ఇక్కడ రాసినప్పుడు రాముని యొక్క బాణం అంటున్నాం, అంటే పూర్వపదాన్ని పూర్వపదంలోనే ఉన్నది, ఉత్తర పదం ఉత్తర పదంలోనే ఉంది. ఇక్కడ యొక్క అనేటువంటి విభక్తి వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఏమైంది, ఉత్తర పదం మొదలొచ్చింది, పూర్వపదం తర్వాత వచ్చింది. కాబట్టి ఇక్కడ యొక్క అనే దాన్ని మనం తీసుకోవద్దు, మూ అనేటువంటి విభక్తిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మాత్రం ఎక్కడ చేంజ్ అయితే లేదు, ఉన్నది ఉంటుంది. రామబాణం అంటే రాముని యొక్క బాణం అంటున్నాం, అటు పదం ఇటుగానే ఇటు పదం అటుగానే రావడం లేదు. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, ఎందుకంటే షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి గుణం దీనికి ఇక్కడ లేదు. కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసంగా మనం గుర్తుంచుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇట్లా యొక్క అని కనబడగానే షష్ఠీ తత్పురుష, ఎందుకంటే మనకు విభక్తుల సమాసాలలో యొక్క ఎక్కువగా వస్తూ ఉంటుంది, యొక్క కనబడగానే షష్ఠీ తత్పురుష సమాసం అనుకుంటూ ఉంటాం, కానీ అట్లా కాదు. ఆ పదాన్ని జాగ్రత్తగా గమనించాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమాసం గురించి తెలుసుకుందాం. ద్వితీయ తత్పురుష సమాసం అంటే పూర్వపదం తర్వాత ద్వితీయ విభక్తితో కూడుకున్నటువంటి సమాసమే ద్వితీయ తత్పురుష సమాసం. అంటే పూర్వపదం తర్వాత వచ్చే, పూర్వపదం తర్వాత ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. ఎట్లనో చూద్దాం. విద్యార్థి ఉంది, దీనికి విగ్రహ వాక్యం చెప్దాం. విద్యార్థి, దీనికి విగ్రహవాక్యం విద్యను అర్థించువాడు అని అర్థం. విద్యార్థి, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి విభక్తి, ఇది పూర్వపదం ఇది పరపదం. ఈ పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి ఏంటిది, ను అనే విభక్తి. మరి ను అనే విభక్తి ఏ విభక్తి, ద్వితీయ విభక్తి. నిన్నులలో ను అనే విభక్తి వచ్చింది కదా, కాబట్టి ద్వితీయ విభక్తి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ సమాసాలను గుర్తుపట్టాలంటే ఫస్ట్ మీకు విభక్తులు అనేటివి నోటికి రావాలి. నెక్స్ట్ గాలిమేపరి, నెక్స్ట్ గాలిమేపరి, దీనికి విగ్రహ వాక్యం ఏంటిది, గాలిని తినేవాడు. ఎవరు, సర్పము. గాలి, గాలిమేపరి అంటే అర్థం సర్పం, గాలిని తినేవాడు. ఇప్పుడు ఇక్కడ పూర్వపదం తర్వాత ఏమొచ్చింది విభక్తి, నీ అనేటువంటి విభక్తి వచ్చింది. నీ కూడా ఏ విభక్తి, ద్వితీయ విభక్తి. నిన్ను నీ అనే విభక్తి ద్వితీయ విభక్తి, కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ చక్రధరుడు, చక్రమును ధరించిన వాడు. చక్రమును ధరించిన వాడు. ఇప్పుడు ఇక్కడ పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి ఏంటిది, ను విభక్తి. ను అనేది కూడా ద్వితీయ విభక్తి ప్రత్యయం, కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. అంటే ద్వితీయ విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో వచ్చినట్లయితే అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి తృతీయ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. వయోవృద్ధుడు, దీనికి విగ్రహ వాక్యం వయస్సు చేత వృద్ధుడు. దేని వల్ల వృద్ధుడైందనే, వయస్సు చేతనే, వయస్సు చేత వృద్ధుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వయస్సు అనేది పూర్వపదం, వృద్ధుడు అనేది ఉత్తర పదం. పూర్వపదం తర్వాత వచ్చేటువంటి విభక్తి ఏముంది, ఇక్కడ విభక్తి ప్రత్యయం చేత ఉంది. చేత అనేది ఏ విభక్తి, తృతీయ విభక్తి. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం అనేది గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఔషధహీనుడు, ఔషధముచే హీనుడు. ఔషధముచే హీనుడు, ఇక్కడ కూడా పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి ఏంటిది, చే విభక్తి. చే అనేది కూడా తృతీయ విభక్తి, కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ నూనె దీపాలు, దీనికి విగ్రహవాక్యం ఎలా రాస్తాం, నూనెతో కూడిన దీపాలు.
నూనెతో కూడిన దీపాలు. ఇందులో నూనె దీపాలు అన్నప్పుడు నూనె అనేది పూర్వపదం, దీపాలు ఉత్తరపదం. అంటే నూనె తర్వాత వచ్చినటువంటి పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి ఏంటిది? తో విభక్తి. తో తృతీయ తత్పురుష, తృతీయ విభక్తి కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. ఇంకొక ఉదాహరణ, కనకాభిషేకం. కనకముతో అభిషేకం. కనకం అంటే ఏంటిది? బంగారం. కనకముతో అభిషేకం. ఇప్పుడు పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి గమనించండి, తృతీయ విభక్తి, కూడా తృతీయ తత్పురుష సమాసం. అంటే విగ్రహవాక్యంలో తృతీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు వస్తే తృతీయ విభక్తి తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం అని మీరు గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. పూర్వపదం తర్వాత చతుర్థి విభక్తి ప్రత్యయం వచ్చినట్లయితే అది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, పొట్ట కోడు అన్నాడు. అంటే పొట్ట కొరకు కూడు. పొట్ట అనేది పూర్వపదం, కూడు అనేది ఉత్తరపదం. ఈ పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి కొరకు. కొరకు కై అనేది చతుర్థి విభక్తి కాబట్టి ఇక్కడ కొరకు అనేటువంటి విభక్తి వచ్చింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ శివ పూజ, శివుని కొరకు పూజ. శివుని కొరకు పూజ. శివుడు పూర్వపదం, పూజ ఉత్తరపదం. పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి కొరకు, కాబట్టి కొరకు అనేది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ, విద్యాలయం. విద్య కొరకు ఆలయం. విద్య కొరకు ఆలయం. విద్య పూర్వపదం, ఉత్తరపదం ఆలయం. ఈ పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి కొరకు. ఇట్లా అంటే చతుర్థి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు విగ్రహవాక్యంలో వచ్చినట్లయితే అది చతుర్థి తత్పురుష సమాసం అని మనం గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ మరొక తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం. దొంగ భయము. పంచమీ తత్పురుష సమాసంలో ఇది కూడా అంతే, పూర్వపదం తర్వాత పంచమీ విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు వచ్చినట్లయితే అది పంచమీ తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు దొంగ భయము, దొంగ వలన భయము. దొంగ వలన భయము. దొంగ అనేది పూర్వపదము, భయము అనేది ఉత్తరపదము. ఈ పూర్వపదం తర్వాత వచ్చినటువంటి విభక్తి వలన. వలన అనేది చతుర్థి విభక్తి. వలనం కంటెంట్ పట్టిలో వలన అనేది వస్తుంది కదా, వలన పంచమి విభక్తి కాబట్టి పంచమి తత్పురుష సమాసం. మరొక ఉదాహరణ, ద్విజేతరులు. ద్విజుల కంటే ఇతరులు. ద్విజుల కంటే ఇతరులు. ద్విజులు అనేది పూర్వపదం, ఇతరులు అనేది ఉత్తరపదం. పూర్వపదం తర్వాత ఇక్కడ వచ్చినటువంటి విభక్తి కంటి, కాబట్టి వలనం కంటి పంచమి తత్పురుష సమాసం. పాప భీతి, పాపము వలన భీతి. పాపము వలన భీతి. ఇక్కడ కూడా పూర్వపదం తర్వాత వలన వచ్చింది కాబట్టి. నెక్స్ట్ లోక నింద, లోకము వలన నింద. ఇక్కడ కూడా పూర్వపదం తర్వాత పంచమి విభక్తి వచ్చింది కాబట్టి ఈ విభక్తులు వలన కంటే వలన వలన ఇవన్నీ కూడా పంచమి విభక్తికి సంబంధించినవి కాబట్టి పంచమి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం, షష్ఠి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు పూర్వపదం తర్వాత వచ్చినట్లయితే అది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఒకసారి చూద్దాం. వసుమతీషుడు, వసుమతికి ఈషుడు. విగ్రహవాక్యం ఎలా రాస్తాం? వసుమతికి ఈషుడు. అంటే ఇక్కడ పూర్వపదం తర్వాత ఏమొచ్చింది విభక్తి? కి అనేటువంటి విభక్తి వచ్చింది. కీ కిన్ కున్ యొక్క అనేది షష్ఠి విభక్తిలోది కాబట్టి దాని షష్ఠి తత్పురుష సమాసంగా మనం గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ పరోపకారం,
అంటే పరులకు ఉపకారం. పరులకు ఉపకారం. ఇక్కడ వచ్చినటువంటి పరులు అనేది పూర్వపదం. దీని తర్వాత వచ్చినటువంటి విభక్తి ఏముంది? కు. కిన్ కున్. కు అనేది కూడా షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. కవీశ్వరులు, కవులలో ఈశ్వరులు. కవులలో ఈశ్వరులు. ఇక్కడ కూడా పూర్వపదంలో లో వచ్చింది. కిన్ కున్ యొక్క లో. లో అనేది షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసంగా గుర్తించవచ్చు. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. రాజు యొక్క పుత్రుడు. ఇప్పుడు ఇక్కడ రాజు పూర్వపదం, దీని తర్వాత వచ్చినటువంటి విభక్తి యొక్క అనేది షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసంగా గుర్తించవచ్చు. అంటే షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలు వచ్చినట్లయితే దాంతో కూడుకున్నటువంటి సమాసమే షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం. సప్తమి పూర్వపదంలో సప్తమి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు వచ్చినట్లయితే అది సప్తమి తత్పురుష సమాసంగా మనం గుర్తుపట్టవచ్చు. అరణ్య భూములు, అరణ్య భూములు. అరణ్యమునందలి భూములు. అరణ్యమునందలి భూములు. ఇప్పుడు ఇక్కడ పూర్వపదం అరణ్యము, ఇక్కడ అందు అనేది వచ్చింది. అందున్నన్, అందు అనేది సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇక్కడ సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. దేశ పరిస్థితులు, దేశమునందలి పరిస్థితులు. దేశమునందలి పరిస్థితులు. ఇప్పుడు ఇక్కడ అందు అనేది వచ్చింది కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం. హాస్యప్రియుడు, హాస్యమునందు ప్రియుడు. అంటే హాస్యం అంటే ఇష్టం అన్నట్టు. హాస్యమునందు ప్రియుడు. ఇక్కడ కూడా అందు అనేది వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాసంగా మనం గుర్తుపట్టవచ్చు. ఇంకా ఇవే కాకుండా తత్పురుష సమాసాలలో ఇంకొక సమాసం కూడా ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. అంటే అది విభక్తులతో సంబంధం ఏమీ ఉండదు, కానీ తత్పురుష సమాసాలను 8 భాగాలుగా విభజించారు కాబట్టి అందులో విభక్తులతో ఏర్పడేటివి 7 అయితే ఇంకొకటి నై తత్పురుష సమాసం. అది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. నై తత్పురుష సమాసం. అన్, ఆలు పూర్వపదంగా ఉన్నటువంటి సమాసాలే నై తత్పురుష సమాసాలు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. అసత్యము, అన్, ఆ, ఇది ఆ. అన్, అన్యాయము అన్నప్పుడు అన్. అనంతము అన్నప్పుడు అన్. నిశ్చలము, అసత్యము. దీనికి విగ్రహ వాక్యం ఎలా రాస్తామంటే సత్యము కానిది. ఎక్కువగా మనం దీని వ్యతిరేక అర్థంలో తీసుకుంటూ ఉంటాము. మీకు గుర్తించడం చాలా సులభం. నై తత్పురుష సమాసం అనగానే అసత్యము అంటే సత్యము కానిది. అన్యాయము అంటే న్యాయము కానిది. అనంతము, అంతము కానిది. నిశ్చలము, చలనం లేనిది. ఇలా వ్యతిరేక అర్థంలో వస్తూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటి సమాసం నై తత్పురుష సమాసం. విన్నారు కదా పిల్లలు, విభక్తులు, వాటితో ఏర్పడినటువంటి తత్పురుష సమాసాలు. ఇవి మీకు అన్ని తరగతుల విద్యార్థులకు ఖచ్చితంగా అవసరము. మీరు సమాసాలు నేర్చుకోవాలి అంటే కూడా ఈ విభక్తులు అనేటివి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి విభక్తులను తప్పకుండా నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.